సతీష్ గారు నమస్తే అండి, వినిపిస్తుందా? నమస్తే సార్, వినిపిస్తుంది సార్. ముందుగా ప్రేక్షకులకి మరి టీవీ యాజమాన్య వారికి మీకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. ప్రభుత్వం పిఆర్సీ పై చర్చల విషయంలో దఫ దఫాలుగా ఉద్యోగ సంఘాలతో ఈ పిఆర్సీ విషయం చర్చలు ప్రారంభించింది సార్. ప్రారంభించినా కానీ ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ప్రోత్సాహకరంగా ఒక ఫైనలైజేషన్ కి రాలేకపోయింది. వారం రోజులు అన్నారు, 10 రోజులు అన్నారు, 72 గంటలు అన్నారు, ఏమాత్రం పురోగమనం లేనే లేదు. ఈ ఉద్యోగులందరినీ కూడా ఈ చర్చల వల్ల నిరుత్సాహానికి గురయ్యారు తప్ప ఏమాత్రం కూడా ఒక సెటిల్మెంట్ రాలేకపోవడానికి చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇది ఈ పిఆర్సీ విషయానికి వచ్చేసరికి దసరా నాడే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఒక మంచి విషయం తెలియజేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసాము. దసరా పండుగ అయిపోయింది, క్రిస్మస్ పండుగ అయిపోయింది, ఇదిగోండి సంక్రాంతి పండుగ కూడా రాబోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం చర్చల పేరిట పిలిచి ఏదైతే పిఆర్సీ అశుతోష్ మిశ్రా గారు సమర్పించిన నివేదికను మాత్రం ఇప్పటి వరకు కూడా బయట పెట్టకుండా ఏదో జస్ట్ లిస్ట్ ని 42 పాయింట్స్ మాత్రం ఇచ్చి చర్చలకని చిన్న సబ్మిషన్ అండి, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరి దగ్గర, దయచేసి ఆ డిస్టర్బెన్స్ కట్టేలు చేయండి. అలాగే ఒకరు మాట్లాడేప్పుడు మిగిలిన వారందరూ మ్యూట్ లో ఉంటే ఈ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవచ్చు. రెండోది, మీరు లైవ్ లో ఉన్న ప్రాంతంలో ఏమన్నా ఉంటే కనుక వారికి చెప్పండి, దయచేసి మీ కుటుంబ సభ్యులు కానీ పక్క ఎవరైనా ఉన్నా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి ఈ గంట పాటు. ఎందుకంటే డిబేట్ జరిగేప్పుడు సీరియస్గా మీరు చర్చించే అంశాలు అందరికీ వెళ్ళాలి కదా. కైండ్లీ అండి, కైండ్లీ కోఆపరేట్ సార్. ఈ అధికారుల కమిటీ ఎంతసేపటికి కూడా మీకు అధికారుల కమిటీకి అప్పగించారు. అధికార కమిటీకి అప్పగించిన తర్వాత అశుతోష్ మిశ్రా గారు సమర్పించిన నివేదికను మొత్తం కూడా మేమంతా ఏమనుకున్నాం, యథాతథంగా ఆమోదిస్తారేమో అని మేము ఆస్తి ఎదురు చూస్తే అధికారుల కమిటీ మొత్తం రిపోర్ట్కి రివర్స్ గా రిపోర్ట్ రాసి చివరికి ఏమైంది, అన్ని ఇచ్చేటువంటి అన్ని అలవెన్స్లను కూడా తగ్గించేయడానికే వాళ్ళు ఉపక్రమించారు. అదేమంటే గతంతో ఉన్నటువంటి సెంట్రల్ పిఆర్సీతో 9వ పిఆర్సీతో కంపేర్ చేసుకొని మీకు 14.29% ఇస్తాము, మీకు అదే రావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ దఫ దఫా చర్చల్లో కూడా ఏదైతే చర్చించారో అవే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు తప్ప ఏమాత్రం పాజిటివ్ గా ఏం కనిపించడం లేదు సార్. అదొకటి. దీంతో గతంలో మనం ఏం చేసాము, వీళ్ళు ఇప్పుడు ఈ పిఆర్సీలో చూసినట్టయితే ఇదిగో 9వ పిఆర్సీల ఖర్చు దాదాపుగా 82% అయింది కాబట్టి అంటే మీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంది అని చెప్పి ప్రభుత్వం ఇదిగో మీ ఖర్చు అంతా ఇంత ఉందని బయట ప్రజలకు కూడా మేము మా ప్రభుత్వ బడ్జెట్ అంతా మేమే తినేస్తున్నట్టుగా చెప్తుంది. ఇది మాత్రం చాలా బాధాకరం. వాస్తవ విషయాలు 75% రెవెన్యూ కూడా సతీష్ గారు, 75% ఆఫ్ ది రెవెన్యూ గవర్నమెంట్ తెచ్చుకుంటున్న రెవెన్యూ అంతా కూడా ప్రభుత్వం అనేది ఏంటంటే దాంట్లో 75% కేవలం మీ ఉద్యోగులు జీత బత్యాలు పెన్షన్లు వీటి కింద ఖర్చు పెడుతున్నా అని చెబుతుంది. నిజమేనా అది? అది నిజమేం కాదండి. ఈ మనం చూసుకున్నట్టే ఈ ఆర్థిక సంవత్సరం 2021వ సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందండి, 2.29 లక్షల కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తారండి. కానీ దీనిలో 2018-2019 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే మాకు ఖర్చు పెట్టింది జీత బత్యాలు అంటే హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అండి. హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ లో సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ చూసుకుంటే ఓన్లీ 32% అయిందండి. నెక్స్ట్ 2019-2020 సంవత్సరానికి మా స్టేట్ బడ్జెట్ లో మా ఖర్చు మాత్రం మా షేర్ మాత్రం 35% జరిగింది. కానీ 2020-2021వ సంవత్సరానికి వచ్చేసరికి మా బడ్జెట్ లో మా షేర్ 36% జరిగింది. ఈ 36% ఎక్కువైపోయింది అంటున్నారే తప్ప దాన్ని 75% గా చెప్తున్నారే కానీ మా ఇచ్చేటువంటి జీత పత్యాలు వేతనాలు ఏదైనా ఉన్నాయో అవి మాత్రం అయితే 36% లోనే ఉందండి. అంతకు మించి అయితే ఏమీ లేనే లేదు. కాబట్టి అంత 75% మా జీత పత్యాలు అయినట్టయితే ఇన్ని వెల్ఫేర్ స్కీములు ప్రభుత్వం ఎలా చేస్తుందండి? అప్పులు తీసుకొచ్చి చేస్తుందండి. మీ జీత పత్యాల నుంచి ఎందుకు చేస్తుంది? అప్పులు తీసుకొచ్చి చేస్తుంది. అప్పులు అన్నది వాళ్ళు ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టో 75% మీ మీద పెడుతున్నప్పుడు మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వానికి? అందుకని అప్పులు తీసుకొచ్చి పెడుతుంది. అలా కాదండి, మాదైతే వాస్తవ లెక్కలన్నీ తీస్తే మాత్రం
మాదంతా 36% షేర్ మాత్రం ఉందండి, దానిలో అయితే 75% అయితే లేదు. ఆ వాస్తవాలు ఆ లెక్కలు మాత్రం అవాస్తవం అండి. సరే, అది మీరు ఎందుకు సమర్థవంతంగా మరి చెప్పుకోలేకపోతున్నారు? ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్న ప్రచారం తప్పు అని మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇన్ఫాక్ట్ ఒకసారి నిన్న మీ ఉద్యోగ సంఘాల నాయకులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, మళ్ళీ డిబేట్లోకి వద్దాం. ఒకసారి పీసీఆర్ ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉన్నటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నటువంటి 9 సంఘాలతో మొదట మాతో సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఏ విధమైనటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి పురోగతి ఏ విధమైనటువంటి పురోగతి కనిపించలేదని చెప్పడానికి మేము చింతిస్తున్నాం. గతంలో అధికారుల కమిటీ ఇచ్చినటువంటి 14.29% మీద ఎందుకు అలాగిచ్చాము, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వివరించమని చెప్పారు మీకు, మేము వివరించడానికి వచ్చాము అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాకు వివరించారు. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా ఈ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా 2,000 కోట్ల రూపాయలతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పీఆర్సీ పైన జరిగినటువంటి ఆర్థిక శాఖ అధికారుల యొక్క సమావేశం, ఆ సమావేశానికి 9 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్నటువంటి సంఘాల అందరం కూడా హాజరవ్వటం జరిగింది. పదే పదే ఉద్యోగులను అవమానపరచడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప ఇది ఎక్కడా కూడా ఉద్యోగులకి గౌరవప్రదంగా ఏదైతే కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి తిరోధకలిస్తున్నారు. ఈరోజు అంటే దాదాపుగా ఆర్థిక శాఖ మాచులు సజ్జల గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆ స్థాయిలో చర్చలు వెళ్ళిపోయి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చర్చలకు వెళ్తారనే దశ కాణించి మరల తిరోగమనంలాగా మరల సెక్రటరీలు పిలిపించి 2 ఫైనాన్స్ సెక్రటరీలు మళ్ళా సంఘాలతో మళ్ళీ చర్చలు మొదలుపెట్టారంటే మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకైతే అర్థం కాలేదు. ఈరోజు చెప్తున్నారు ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని రాష్ట్రం వచ్చిన ఉద్యోగ